హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మెత్త మెసేజ్ వచ్చాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదండి, క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు ఫుల్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇదైతే స్క్వేర్ ఇది పలక మెడతో, నేను రౌండ్ మెడ అనేది మీకు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. మన ఏ సైజ్ అయినా సరే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా చెప్తాను మీకు టిప్స్ అనేది. మీరు ఈ విధంగా ఫాలో అయినట్లయితే మీరు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజే కాదు, బయట వాళ్ళవి కూడా నేర్చుకుని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా బార్డర్ వచ్చినట్లయితే, మనకి శారీలో బ్లౌజ్ కానీ లేదా నార్మల్ బ్లౌజెస్ కానీ ఈ విధంగా బార్డర్ వస్తే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇప్పుడు రెండు అంచులు కూడా మనకి ఆపోజిట్లో, అంటే మనకి ఎదురుగా వేసుకోండి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని మనకి సైడ్ ఎడ్జెస్లో క్రాస్లు అవి ఉంటాయి, ఈ సైడ్ ఎడ్జెస్లో క్రాస్లు అవి కట్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి కింద నడుం భాగం లూజ్ తీసుకోవాలి. మనకి నడుం పైకి ఎత్తుకుండా ఉండాలంటే టిప్స్ అయితే చెప్తున్నాను ఇప్పుడు మీకు. మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉంటూనే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కింద నడుం దగ్గర లూజు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడ పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా తీసుకోవాలనుకున్నట్లయితే బెల్ట్ అవసరం లేదు, జాయింట్ అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను చెప్పినట్లు మీరు వేసుకున్నట్లయితే నడుం స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా ఇదిలో బెల్ట్ వేసుకోగలిగితే. ఇక ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అప్పుడే మిడిల్కి ఈజీగా ఫోల్డింగ్ చేసుకోండి. బ్యాక్ టక్స్ కోసం మనం, అంటే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం కింద కట్ అయితే మార్కింగ్ వదిలేసా, ఈ మార్కింగ్ పై నుంచే డాట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది నడుం లూజు. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పొడవు తీసుకోవాలి. నడుం దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనం ఖర్చుతో తీయడం లేదు, కరెక్ట్గా పొడవ ఎంత అవుతుందో అంతే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నింటినీ కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీకు కామెంట్స్ కూడా చూపిస్తాను వీలైనట్లయితే మీకు. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా డీప్ తీసుకోవాలి, షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫ్రంట్కి ఈ విధంగా చంక భాగం దగ్గర కానీ నడుం దగ్గర కానీ లూజ్ లేకుండా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ పెట్టుకోండి. ఈ విధంగా మార్కింగ్ నుంచి ఇప్పుడు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే షోలో చారిపోకుండా ఉండాలంటే టిప్స్ అయితే చెప్తున్నాను. మీకు ఇంత క్లియర్గా ఎవరో చెప్పకపోవచ్చు, నేను ప్రతి పిన్ టు పిన్ చూపిస్తున్నాను. దయచేసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీప్ దగ్గర నుంచి షోల్ దగ్గర జారిపోకుండా ఈ విధంగా స్టిఫ్గా పెట్టుకోండి. మనకి లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బయట క్లియర్గా. అలాగే ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాము. షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. చంక భాగం పొడవు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి, లూజ్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మీకు సైడ్ ఎడ్జెస్లో ఖర్చు తెలుస్తుంది మీకు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా చూసుకోండి. మీకు ఎక్స్ట్రా ఖర్చు లేదు అనుకున్నట్లయితే కంపల్సరీ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోండి. చంక భాగం దగ్గర ఫాస్ట్గా డ్రా చేసుకోవచ్చు. మనకి నడుము సన్నగా ఉండి చెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ లూజ్ అనుకునే వాళ్ళు ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది.
ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అనేవి కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ తెలియచేయచ్చు. బ్లౌజ్ ఒక మార్కింగ్ చేస్తాను. షోల్డర్ వెడల్పు మార్కింగ్ అయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డీప్ తరికి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చింత భాగం దగ్గర మార్పింగ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో రౌండ్ ఆఫ్ ఇంచ్ తీసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ మార్పింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ మీకు రౌండ్ నెక్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ కార్నర్లో పాఫ్ చేయడంగా డ్రా చేసుకొని రౌండ్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఒకసారి పాటపైన ఒకసారి డ్రా చేసుకోండి. లేదా మీకు స్కేల్స్ కూడా ఉంటే ఆల్కహాల్ స్కేల్స్ వీటినైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీకు రౌండ్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పాత నిట్టు కూడా చల్పుకొని ఇక్కడ చూసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకోండి మెజర్మెంట్ అనేది. బాగా సన్నగా ఉండాలి, లోత్ అనేది బాగా తీసుకోండి. లావు ఉండేవాళ్ళు కొంచెం మెడ పెద్దగా వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. జాయింట్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ టచ్ చూపిస్తున్నాను. అలాగే మీకు రౌండ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ టక్స్ వచ్చి మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఈ విధంగా టక్స్ వేసుకోండి. మనకి డార్క్స్ పొడవు ఎంత అయితేనే ఒకసారి చూసుకొని వేసుకోండి. పొడవుని బట్టి డార్క్ చేస్తున్నాను. మీకు డీప్ ఎక్కువ కావాలనుకున్నట్టయితే డీప్ ఎక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెం లోపల కూడా తీసి చూపిస్తున్నాను. మీకు మన కిందకి వచ్చేసరికి కొంచెం లోత్ అనేది లోపల తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఏ సైజైనా సరే ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనకి క్రాస్గా తీసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఒకటే పైకి ఉండే విధంగా చూసుకోండి. కింద సైడ్ లోత్ తీస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఫిక్సింగ్ పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే ఒకసారి మీరు చూపిస్తున్నాను. కాలు పట్టీతో తీసుకోకండి, మీకు నెక్ పార్ట్ పెద్దదైపోతుంది. ఈ విధంగా షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ ఎంతైతే పోతుందో కరెక్ట్గా సాకుండా విధంగా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని నెక్ పార్ట్ చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి. పైకి డ్రా చేసుకోండి. నెక్ పార్ట్లో లోత్ తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద రౌండ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఈ ప్రొక్స్ పట్టిన ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చాలామందికి డౌట్ రావచ్చు, మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటే ఏం చేయాలనేది. మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఫోల్డింగ్స్ గురించి చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి నెక్
ఈ రెండు పెట్టుకుని మార్కింగ్ ఇది చేసుకోవాలి. ఫాలో జస్ట్ మీకు రాదు అనుకునే వాళ్ళు చుట్టూరు కూడా డ్రా చేసుకోండి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది మిడిల్ నుంచి మార్కింగ్ చేస్తున్నాను. కిందకు ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా వేసి ఈ విధంగా లోత్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. మీకు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవచ్చు. మీ నెక్ పార్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి, లేదా స్క్వేర్లా మార్కింగ్ చేసుకుని అయినా రౌండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు రాదు అనుకున్న వాళ్ళు రౌండ్ అనేది నెక్ పార్ట్తో తీసుకోండి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్కి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబానికి ఫోలింగ్ రాకుండా ఉండాలంటే లోత్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనం ముందుగా మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మీకు ఫోలింగ్స్ ఫ్రంట్ పార్ట్లో రమ్మన రావు, ఈగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతున్నారు. జాయింట్ చేసుకుని కరెక్ట్గా చేసుకొని జాయింట్ అయితే చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఓపెన్ ముక్కలు 2 తీస్తున్నాను స్ట్రైట్ పీసెస్. 2 సైడ్స్కి సరిపోతుంది ఓపెన్ ముక్కలు. షేప్ బెల్ట్కి వచ్చి ముందు రెండే కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి మనం ఈ విధంగా బార్డర్ వేసుకోవాలనుకున్నట్టయితే ఈ బార్డర్ని యాడ్ చేసుకోవచ్చు కింద ఈ విధంగా, లేదా నార్మల్ బెల్ట్ అయినా 2 ఇంచెస్ తీసుకోండి వెడల్పుగా ఉండేది. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చి మనకి ఒకసారి పట్టును ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోండి. కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసి చేసుకోవాలి. ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా పైకి తీసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లూజ్ తీసుకుంటూ ఓపెన్ సెట్కి డ్రా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ వచ్చి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇది, నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను షేప్ బెల్ట్ అలా వేసుకోవాలి. అది నేను 2 తీసుకున్నాను షేప్ బెల్ట్. ఇంకొక 2 తీసుకొని యాడ్ చేసుకోవచ్చు క్లాత్ని, దాన్ని ఎక్స్ట్రా క్లాత్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి బార్డర్ అయితే అవసరం లేదు, హ్యాండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ వేసుకోండి. టూ హ్యాండ్స్ కోసం 2 హోలింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ హోలింగ్ చేసుకోండి, అంటే 4 హోలింగ్స్లో కింద ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉండి వేసుకోవాలనుకునే వాళ్ళు బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని బార్డర్ అటాచ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదా నార్మల్గా కావాలనుకునే వాళ్ళు 1 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. మాత్రం ఫోల్డింగ్ కోసం 1 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ పొడవు తీసుకోవాలి, హ్యాండ్ పొడవు. ఇప్పుడు పొడవు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ అంత ఎత్తున లూజ్ బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. చంకపాపం పొడవు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది, క్లాత్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 1/2 ఇంచ్ స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ తీసుకుంటూ డ్రా చేసుకోండి. ఈ విధంగా
ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లవర్ కట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 4 ఫోల్డింగ్స్లోనే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోండి. స్టిచ్ చేసుకుని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు 2 లేయర్స్కి కూడా మనం లోత్ అయితే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 లోపల వేసుకొని లోత్ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి లోత్ తీస్తున్నాను. మిడిల్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకోండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. పైకి వచ్చేసరికి కూడా సన్నగా తీసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం మిడిల్ కొంచెం కట్ చేస్తాను. ఇక నెక్స్ట్ వీడియోలో డాట్స్ ఎలా వేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను. తప్పని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.